బోటి గోంగూర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బోటి గోంగూర ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోటి పావు కిలో, గోంగూర ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు మూడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, టమాటో ఒకటి, ధనియాల పొడి ఒక టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. బోటి ఏంటి ఉడికించుకున్నారా? ఉడికించాను. పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నారు. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచారు? 1 విజిల్. ఒక విజిల్ వస్తే సరిపోతుందా? ఓకే. కొందరైతే డైరెక్ట్ వేసుకుంటారు, మీరైతే ఉడికించుకున్నారు ముందుగానే. ఓకే. మీరు ట్యూబ్స్ తీసుకున్నారు, స్కిన్ కూడా ఉంది కదా. ఓకే సార్, స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ గోంగూర ఉడికించుకోవాలి. నీళ్ళు పోయాలి అందులో, కొన్ని వాటర్ పోసి సరిపోతుందా? ఇంకా వేయనా? సరిపోతుంది. సరిపోతుందా? ఇప్పుడు గోంగూర ఉడికిన తర్వాత అంటే ఇందులోనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇంకొక దాంట్లో మళ్ళీ మనం చేస్తామా? ఇది ఉడికిన తర్వాత ఇందులోనే చేయొచ్చు, లేదంటే ఇంకొక దాంట్లో చేసుకోవచ్చు. సో అయితే మనం ఇంకో దాంట్లో మొదలు పెట్టేద్దాం. ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ వేగాలి కదా, చాలా పది ఉడుకుతూ ఉంటుంది. ఉడికిస్తాను, మీరు అటు మొదలు పెట్టుకోండి. ఓకే. ఆయిల్, నూనె, ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అన్నీ ఇలా పొడవుగా కావాలా? బాగుంటుందని. ఓకే. అంటే కొందరికి ఒక్కొక్కలాగా ఇష్టపడతారు కదా అని ఒకసారి నేను కన్ఫర్మేషన్ అడుగుతున్నాను అంతే. ఇప్పుడు కొన్ని వంటల్లోకి మనకు పొడవుగా ఉంటేనే బాగుంటాయి, ఉల్లిపాయలైనా పచ్చిమిరపకాయలైనా. ఇప్పుడు చేపల పులుసు అయితే ఖచ్చితంగా పొడవ పొడవుగానే ఉంటే బాగుంటాయి కదా, చికెన్ వేపుడైనా సరే. కానీ ఇంకొన్ని కూరల్లోకి ఇప్పుడు రొయ్యలతోటో అలా చేసినప్పుడు మనకి పచ్చిమిరపకాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, అందుకని అలా అడిగాను. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాలి. బోటీకి వచ్చి లివర్ కూడా వాడతారు కదా చాలా మంది, సో మీరు అది కూడా వేసుకున్నారు. ఓకే. మీరు ఎక్కువ ఏది నాన్ వెజ్ ఇష్టంగా తింటారా, వెజ్ తింటారా? నాన్ వెజ్. నాన్ వెజ్. నాన్ వెజ్లో ఏ వంటలు బాగా ఇష్టంగా తింటారు? చికెన్. మీరు అద్భుతంగా చేసేది ఏది, బిర్యానీలు, చికెన్ కూర, లేకపోతే మటన్? అలా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా చేస్తారా? సో ఈ చికెన్ బిర్యానీ అంటే ఇంకా మీ తడాకానే. అంతేనా? ఇంత ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా హస్బెండ్, పాప, బాబు. మీరైతే బిర్యానీ అన్నారు, పిల్లలు కూడా కోరుకుంటూ ఉంటారా నాకు బిర్యానీ కావాలి, చికెన్ కూరే కావాలి, లేకపోతే అందరూ బిర్యానీ ప్రియులేనా? అందరూ బిర్యానీ ఎక్కువ ఇష్టంగా అంటారు. సో తప్పకుండా ఇంట్లో బిర్యానీ అయితే వారానికి ఒకసారి ఉండాలి, అంతేనా? ఓకే. చూడండి, మీరు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? అలికలు, బ్యూటీషియన్. మ్యారేజ్ అయ్యాక మానేశారా? మానేశాను. మన ఇంట్లోనే ఇప్పుడు చాలా మంది హోమ్ సర్వీస్ పెట్టుకుంటున్నారు కదా, మా హస్బెండ్ కి ఇష్టం లేదు. ఇంటికి ఎవరొకరు వచ్చి వెళ్తూ ఉండడం, అందులో ఆడవాళ్ళు వచ్చి వెళ్తూ ఉండడం ఇష్టం లేదు. అలా కాదు, నేను ఇలా పెడిక్యూర్ మెనిక్యూర్ ఉంటాయి కదా, అలా చేయడం ఇష్టం ఉండదు. మ్యారేజెస్ కి పంపిస్తుంటాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. సో ఈవెంట్స్ ఉంటే పంపిస్తారు అంటే బ్రైడల్ మేకప్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం అయితే పంపిస్తారు. మామూలుగా మెనిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటి వాటి కోసం అవసరం లేదు నువ్వు చేయడం అని చెప్పి అంటే మంచిది. ఈ వారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ. పసుపు. సో మీ వారికి మీ వంటలు చాలా ఇష్టమైన వంట ఏది? చాలా ఇష్టమైన వంట అంటే ఇది నువ్వు చాలా బాగా చేస్తావు, చేసి పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. ఫ్రైస్. అన్ని వేపుళ్ళు అయితే బాగా చేస్తారా నాన్ వెజ్లో? పకోడీస్ ఇంకా అలా. ఏది, చికెన్ పకోడీ ఇప్పుడు చేసే రొయ్యలు పకోడీ అలాగా? అలా. సో ఇది ఇంకా మగ్గాల? కొంచెం వాటర్ నీళ్ళు ఇంకిపోయేదాకా ఉండాలి. ఓకే. ఇప్పుడు బోటి వేసుకుని. బోటి, ఉడికించిన బోటి. బోటి మీరు ఇప్పుడు కొనుక్కొచ్చేటప్పుడు షాప్లోనే చెప్పేస్తారా, లేకపోతే మీరు ఇంట్లో క్లీన్ చేసుకుంటారా? ఇంట్లోనే క్లీన్ చేస్తాం. అవును, అది నేర్చుకున్నారు, అదే పెద్ద పని కదా క్లీనింగ్. ఎందుకంటే కొందరు ఇప్పుడు షాప్లో చేసినా కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు షాప్లో చేయమని చెప్పినా కూడా ఇప్పుడు చేపలు రొయ్యలు షాప్లో చేసినా ధైర్యంగా ఇంట్లో వండుకునే వాళ్ళు ఉంటారు. కానీ బోటి మాత్రం షాప్లో వాళ్ళు ఎంత క్లీన్ చేసినా ఇంటికి వచ్చి మళ్ళీ మనం చేసుకోవాల్సిందే. ఒక పుల్ల పెట్టుకొని మళ్ళీ ట్యూబ్స్ అంతా చేస్తూ ఉంటారు కదా.
సో మీరు కూడా అంతే, ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకోవాల్సిందే. టమాటా వేద్దాం. టమాటో. సో మనకి పులుకుకి ఇప్పుడు టమాటో, గోంగూర. గోంగూర బాగా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం టమాటాతో. ఎర్ర గోంగూర తీసుకుంటే ఇంకా పులుపుల్లగా. సో పులుపు ఉండేది కాబట్టి ఇది అన్నంతో బాగుంటుందా, లేక చపాతీలు ఇందులోనే తీసుకోవచ్చు? రైస్కి ఎందులో అయినా బాగుంటుంది. కారం కారం ఉప్పు ఉంది కాబట్టి కొంచెం పడుతుంది. సాల్ట్ ఉప్పు ఈ వారు కూడా వండొచ్చా? సారా మీకే అమ్మయ్యా, ఇంకా వంట కదంటే మీరే అయితే. మరి ఇవి కటింగ్లో ఏమన్నా హెల్ప్ చేస్తారా? కటింగ్లో చేస్తుంటారు. అవి చేస్తూ ఉంటారా అమ్మయ్య? చుట్టాలు వచ్చారు అని అంటే మొత్తం బాబో ఇప్పుడు ఇంతమందికి వండి పెట్టాలని అనుకుంటారా, లేకపోతే బాగానే ఉంటుంది? ఏమనుకున్నాం చేయడం మీకు ఇష్టమేనా? ఫ్యామిలీ వస్తూ రీసెంట్గా మేము 4 మెంబర్స్ ఉన్నాం. ఇంతకుముందు ఫ్యామిలీ మొత్తం అంతా ఉమ్మడిగా ఉండేవారా? మామయ్య, అత్తయ్య, ఆడపడుచు అందరూ. ధనియాల పౌడర్, ధనియాల కొన్ని వాటర్ పోసుకుని వేద్దామా? ఇంకా వేయన కొంచెం వేయండి. ఓకే, ఇప్పుడు క్యాప్ పెట్టి ముగ్గించుకుందాం. మూత పెట్టేద్దామా? ఇంట్లో కూడా ఇలాగ మెల్లగా మాట్లాడతారా? లేదు. లేదా, నా దగ్గరేనా? సో మరి కాసేపు మగ్గనిద్దాం. ఈరోజు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం కానీ పప్పులు కానీ ఇలాంటివి మనం చాలా రోజులకు సరిపడా తెచ్చుకుని నిల్వ ఉంచుకుంటాం కాబట్టి పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురుగు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బియ్యం విషయానికి వస్తే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో ఒక 4-5 బిర్యానీ ఆకులు కనుక వేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా చాన్నాళ్ళ పాటు తాజాగా ఉంటుంది. చిక్క చూసారు కదా, సో గోంగూర కూడా అయిపోయినట్టుంది. మరి సో ఇలాగే ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు కానీ కొంచెం తగులుతుంటే, ఆకు తగులుతూ ఉంటే బాగుంటుంది అంటారు. ఓకే, ఇది చూద్దాం ఒకసారి ఎంతవరకు వచ్చింది. గోంగూర ఇందులో వేసేద్దాం. వేసేద్దామా? మొత్తం అంతా కలిపి కాస్త మగ్గిపోతుంది. కొంచెం కలిపేసి కొత్తిమీర వేస్తాం. ఓకే, సో ఈ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. క్లోజ్ చేసేద్దామా? లిడ్, ఇంకా లిడ్ ఓపెన్ చేసేటప్పుడు వాసనలు అనేటట్టే ఉంటాయి అంతేగా. సరే అయితే మరికే సేపు మగ్గనిద్దాం. ఓకే సార్, చూద్దామండి. ఓకే, రెడీ అయిపోయింది. ఉడికించిన బోటియే కాబట్టి మనకి సర్వింగ్ బౌల్లో తీసుకుంటారా? కొత్తిమీరతో గార్నిష్ చేశారు. ఇచ్చే బోటి గోంగూర ఇగురు రెడీ. థ్యాంక్ యూ. బోటి గోంగూర ఇగురు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. బోటి గోంగూర ఇగురు తయారీ విధానం: ఒక ప్యాన్లో నీళ్లు పోసి గోంగూర వేసి ఉడికించి ఉంచాలి. మరొక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బోటి, టమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గోంగూర, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బోటి గోంగూర ఇగురు రెడీ.